హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ సెంటెన్సెస్ ఈ ఫైవ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి వరకు చూడడానికి ట్రై చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ వన్ ఈజ్ ఆమె చాలా సుత్తి కొట్టింది నా టైం అంతా తినేసింది మనం జనరల్గా అనుకుంటాం కదా తర్వాత ఎవరైనా కలిసినప్పుడు ఎక్కువ మాట్లాడితే చాలా సుత్తి కొట్టింది నా టైం మొత్తం వేస్ట్ చేసిందని జనరల్గా ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ హ్యాస్ హెవీలీ హామర్డ్ మీ షీ కన్జ్యూమ్డ్ ఆల్ మై టైమ్ షీ హ్యాస్ హెవీలీ హామర్డ్ మీ అంటే చాలా సుత్తి కొట్టింది షీ కన్జ్యూమ్డ్ ఆల్ మై టైమ్ కన్జ్యూమ్డ్ అంటే నా టైం మొత్తం తినేసింది అని చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా నేను నీ ఫోన్ నుంచి కాల్ చేసుకోవచ్చా అని మనం చాలా సందర్భాల్లో అడుగుతుంటాం కదా ఎదుటి వాళ్ళని బ్యాలెన్స్ ఉందా నేను ఫోన్ చేసుకుంటానని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్ కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్ కెన్ ఐ కాల్ యూ ఫ్రమ్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్ నుంచి నేను ఫోన్ చేసుకోవచ్చా కాల్ చేసుకోవచ్చా డూ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆన్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా అని అయితే మనం చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తూ రోజు టైం వేస్ట్ చేస్తున్నాను జనరలీ ప్రతి ఒక్కరికి అకౌంట్ అనేది ఉంటుంది ఈ మధ్యన అదే జరుగు స్క్రోలింగ్ చేస్తూ మనం చాలా టైం వేస్ట్ చేస్తాం కదా నేను ఇన్స్టాగ్రామ్ చూస్తూ రోజు టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పాలి అంటే ఐఎమ్ వేస్టింగ్ అలాట్ ఆఫ్ టైం ఎవ్రీ డే లుకింగ్ ఇన్స్టాగ్రామ్ ఐ ఆమ్ వేస్టింగ్ ఎలాట్ ఆఫ్ టైం ఎవ్రీ డే లుకింగ్ ఎట్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ చాలా టైం వేస్ట్ చేస్తున్నాను నేను రోజు అని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంతైనా చిన్నపిల్లాడు కదా వదిలే మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా ఎవరైనా చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ పనిష్మెంట్ ఏదైనా ఇస్తే చిన్నపిల్లాడు కదా వదిలే అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఉంటాం దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లెట్ హీ మోఫ్ ఆఫ్టర్ ఆల్ ఈ హిజ్ ఏ కిడ్ ప్లీజ్ లెట్ హి మోఫ్ ఆఫ్టర్ ఆల్ ఈ హిజ్ ఏ కిడ్ లెట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజల్ వేర్ అని మనం చెప్పచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నా ఫోన్ పని చేయడం లేదు మనం తరచులు యూజ్ చేస్తూనే ఉంటాం ఫోన్ సరిగా వర్క్ చేయకపోతే నా ఫోన్ పని చేయడం లేదు అని చెప్పేసి దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని అయితే మనం చెప్పచ్చు ఓకే దిస్ ఈజ్ ఫర్ ఆల్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ Please don't forget to hit the like button. And, guys, if you are having really any questions, please don't hesitate to ask me. I will definitely answer your questions.